గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జిల్లా ఎస్పీ నయీం ఆస్మి పర్యటించారు. ఈ సందర్భంగా చింతూరు ప్రాంతంలో పర్యటించిన ఆయన మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు వివరించారు. పోలింగ్ విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో పగడ్బందీ బందోబస్తు నిర్వహించాలని స్థానిక పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఇక్కడ పర్యటించినట్లు ఎస్పీ నయీం ఆస్మి వెల్లడించారు. ఈరోజు చింతూరు గ్రామానికి వచ్చిన కారణం గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ప్రిపరేషన్స్ ఎలా ఉంది మన తరఫున ఒకసారి రివ్యూ చేస్తాను కోసం నామినేషన్ సెంటర్స్ తర్వాత పోలింగ్ స్టేషన్ వెళ్తాం జరిగింది. మన ఎస్డిఓ గారికి ఎస్ఏఎస్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ సందర్భంలో వీఆర్ అడిషనల్ ఫోర్స్ పెట్టాము. గ్రేహౌండ్ సిఆర్పిఎఫ్ వాటి ఎక్స్ట్రా ఫోర్సెస్ అట్లా ముందు నుంచి ఏరియా నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నిన్న నుంచి నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నాం, బాగా జరుగుతున్నాయి. అందరి ఏరియాలో ఫ్రీగా ఫేర్గా మొన్న సర్పంచ్ కోసం వార్డ్ మెంబర్స్ కోసం నామినేషన్ వచ్చాయి. అందరు చోట్లకి ప్రకారం ఇక్కడ చెప్పిన కూడా ఎటపక్క కూడా నామినేషన్ సరిగ్గా జరుగుతుంది. ఈ సందర్భంలో ఏరియా నామినేషన్ తర్వాత రోడ్ ఓపెనింగ్ పార్టీ బీడీ చెక్కింగ్ అందరి ఏరియాలో జరుగుతుంది. ఈ 17th వరకు కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతున్నాయి. పోలింగ్ కాబట్టి ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చావు. 1:30 వరకు ఎలక్షన్ ఓట్ కౌంటింగ్ ఓటింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయి. 1:30 క్లోజ్ అవుతుంది, ఇమీడియట్లీ కౌంటింగ్ స్టార్ట్ పడపడం జరిగింది. ఆ రోజు గ్రేహౌండ్స్ పార్టీ ఇప్పుడు కొంచెం సీక్రెట్ డీటెయిల్స్ ఉంది. గ్రేహౌండ్ తర్వాత సిఆర్పిఎఫ్కి ప్లాన్ ఆపరేషన్ అందరి ఇంపార్టెంట్ ఏరియాస్కి పాత ఆఫెన్సెస్ జరిగిన ప్లేసెస్కి ఇంపార్టెంట్ సెంటర్స్కి డెఫినెట్లీ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడానికి అవకాశం జరుగుతుంది. ఈ బందోబస్ స్కీమ్ కోసం ఆల్రెడీ డిస్కషన్ జరిగినాయి. ఈరోజు ఫర్దర్ డిస్కషన్ చేసిన తర్వాత సరిగా విత్ మోర్ ఫోర్స్ వీ పుట్ అప్ ఓవర్ హియర్.